నమస్తే వెల్కమ్ టు ఏసిటీ న్యూస్ నేను కల్పన బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ 92వ రోజు కొనసాగిన ఉక్కు పరిరక్షణ దీక్షలు వర్షాన్ని సైతం లెక్క చేయని దీక్షాపరులు డొమెస్టిక్ సిలిండర్ పై 26 రూపాయలు పెంచిన కేంద్రం ధర భారం పై సామాన్యుల ఆవేదన ఆస్తి మూల విలువపై పన్ను పెంపును తక్షణమే రద్దు చేయాలి సిపిఐ డిమాండ్ జిల్లాలో నిలకడగా కోవిడ్ కొత్తగా 163 కేసులు నమోదు సింహగిరిపై సింహాద్రి నాదుని నిత్య కళ్యాణం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఇక వివరాలకు వెళ్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 92వ రోజు కొనసాగాయి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దీక్షాపరులు గాంధీ పార్క్ బస్ స్టాప్ లో దీక్షను కొనసాగించారు శిబిరానికి సిఎఫ్టియుఐ జాతీయ అధ్యక్షులు కనకారావు సంఖీభావం తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలో దాన్ని మరింత బలోపేతం చేయాలని సిఎఫ్టియుఐ జాతీయ అధ్యక్షులు నూకరాజు డిమాండ్ చేశారు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 92వ రోజు కొనసాగాయి శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం కనకరాజు మాట్లాడారు దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్ములైన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత మోడీ సర్కార్దేనని స్పష్టం చేశారు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలు మాని కార్మిక కర్షక ప్రజాహిత చర్యలు చేపట్టాలని కోరారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని లేకుంటే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం 27 జనవరిని తీసుకున్న నిర్ణయం ఏంటంటే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఆర్ఎన్ఎల్ దీన్ని ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఎంతో త్యాగాలతో సాధించుకున్న ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఏమీ కాకుండా 70% స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ పేరిట ఎవరో ప్రైవేట్ పార్టీలకు అప్పచెప్పడం అన్నది చాలా దారుణం ఎందుకంటే వైజాగ్ స్టీల్స్కి క్యాపిటల్ మైన్స్ ఇవ్వకుండా దానికి నష్టాల్లో తోయటానికి ట్రై చేస్తూ అతికార చౌకగా ఎవరికో మూడో పార్టీకి అప్పచెప్పడం ప్రభుత్వ రంగ సంస్థ ఇంత వాల్యూ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థని అంటే ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇదే కాకుండా అనేక ప్రభుత్వ రంగ సంస్థలని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ దగ్గర నుండి మొత్తం ఆయిల్ ఫ్యాక్టరీస్ దగ్గర నుండి పోర్ట్ అండ్ డాక్స్ అన్ని రంగాలను కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రభుత్వం చివరికి ఏం చేస్తుందో ఎవరికి అర్థం అవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళ తాలూకా షేర్స్ అవనండి స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళ తాలూకా ప్రాపర్టీస్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ వాళ్ళ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములన్నిటి కూడా తాకట్టు పెట్టడం తర్వాత ఇది ఏంటి అసలు తాకట్టు పెట్టి ప్రభుత్వం తాలూకా ఆస్తులను పెట్టి ఎన్నాళ్ళు రూల్ చేస్తారు వీళ్ళు కాబట్టి స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో మొత్తం అక్కడ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర 140 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ 10వ తారీఖు కల్లా ఇక్కడ 100 రోజులు అవుతుంది అందులో భాగంగా ఈరోజు కన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మేము రిలే యాంగర్ స్ట్రైక్ 5 వరకు కూడా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు కూడా చేయాలని మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది పెరిగిన ధర గురువారం నుంచి అమల్లోకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం చడి చప్పుడు లేకుండా ఒకేసారి 26 రూపాయలు పెంచేసింది దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది గృహ వినియోగానికి ఉపయోగించే సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం చడీ చప్పుడు లేకుండా పెంచేసింది 14.2 కిలోల సిలిండర్పై 26 రూపాయలు పెంచేసింది పెరిగిన ధర గురువారం నుంచి అమల్లోకి వచ్చింది అంతర్జాతీయ మార్కెట్ ధరల పేరుతో పెట్రోల్ ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం ప్రతిరోజు మారుస్తుంది పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు 100 రూపాయలు దాటేశాయి వంట గ్యాస్ ధరలను కూడా 3 నెలలకొకసారి పెంచేస్తుంది
గతంలో ధర పెంచినా అది వినియోగదారులపై పడేది కాదు, ప్రభుత్వమే రాయితీగా దానిని భరించేది. కానీ గత ఏడాది కాలంగా రాయితీని బాగా తగ్గించేసింది. ప్రస్తుతం సిలిండర్కు 812 రూపాయల వరకు చెల్లిస్తుంటే రాయితీగా బ్యాంక్ ఖాతాలో 4 రూపాయల కంటే తక్కువే పడుతుంది. అంటే దాదాపు రాయితీని ఉపసంహరించుకున్నట్లే. ఇంతకుముందు ఎప్పుడో గాని ధరలు పెరిగేవి కాదు, కానీ గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 3 సార్లు పెరిగాయి. ఆత్మ నిర్భర్ భారత్ అని పేరు చెప్పి భారత ప్రధానమంత్రి 130 కోట్ల మంది ప్రజల్ని ఖచ్చితంగా మోసం చేస్తున్నారు. ఈయనకి మోసం చేయడంలో ప్రపంచ రికార్డులో ఇతనుకి అవార్డు ఇవ్వాలని విశాఖ నగర ప్రజలందరి తరఫున కోరుతున్నాం. ఎందుకంటే ఇటీవల ఒకే నెలలో 32 సార్లు పెట్రోల్ ధరలు పెంచినటువంటి ఘనమైన ప్రధానమంత్రి గారు ఇప్పుడు గ్యాస్ నిన్ననే 25 రూపాయలు ఒక్కసారి పెంచారు. ఇప్పుడు 850 రూపాయలు దాటింది గ్యాస్ ధర. దాదాపు 1000 రూపాయలు చేయడానికి నిర్ణయించుకున్నట్టు కనబడుతుంది. ఇప్పటికే కరోనా మహమ్మారి వలన ప్రజల జీవన స్థితిగతులు అతలాకుతలం అవుతున్నాయి. రోజువారీ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంపే కాకుండా సామాన్యులు వాడుకున్నటువంటి వంట గ్యాస్ ధర ఇలాగ నిత్యం పెంచుకుంటూ పోతే ఎలా బతుకుతారని 130 కోట్ల మంది ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇది చాలా హేయమైన చర్య. తక్షణమే ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రద్దు చేయాలా, తక్షణమే గ్యాస్ ధరలు కూడా రద్దు చేయాలని విశాఖ ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత ఏడాది అక్టోబర్లో విశాఖలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 602 రూపాయలు ఉండేది. అది గత డిసెంబర్లో 702 రూపాయలకి చేరింది. ఈ ఏడాది ఏప్రిల్లో 827 రూపాయలు ఉండేది. మే నెలలో 10 రూపాయలు తగ్గించి 817 రూపాయలు చేసింది. ఇప్పుడు ఆ ధర 843 రూపాయలు అయింది. అంటే సిలిండర్పై 26 రూపాయలు పెరిగింది. దీనికి అదనంగా డెలివరీ బాయ్స్కు దూరము ఎత్తును బట్టి 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఈ ధర భారంపై సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలకు 12.6 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటితో ప్రతి నెల 7 లక్షల మంది సిలిండర్ విడిపించుకుంటున్నారు. వీరు ఇప్పుడు నెలకు అదనంగా 26 రూపాయల చొప్పున చెల్లించాలి. అంటే ఈ 7 లక్షల నెలకు 1.8 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పెంచిన గ్యాస్ ధరను తగ్గించడంతో పాటు గతంలో మాదిరిగా సబ్సిడీ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలకు జమ చేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పుడు మేము మధ్యతరగతి కుటుంబీకులు ఇప్పుడు ఈ మధ్యన పెట్రోల్ ధరలు పెంచేశారు, అలాగే గ్యాస్ ధరలు కూడా ఎక్కువగా పెంచేశారు. ఇన్నాళ్ళు సబ్సిడీ అని 3 నెలలకి 4 నెలలకి ఒకసారైనా వేసేవారు, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు 870 రూపాయలు, ఇప్పుడు 1000 రూపాయలు దగ్గర అవుతుంది గ్యాసు. మేము మధ్యతరగతి వాళ్ళు ఎలా కొనుక్కుంటాం? తర్వాత ఇప్పుడు కరోనా టైం, ఒకటి పనులు లేవు, పాటలు లేవు, ఇలాంటప్పుడు గ్యాస్ ధరలు పెంచేస్తే మేము నిత్యావసర సరుకులకే చాలా బాధపడవలసి వస్తుంది. ఇప్పుడు గ్యాస్ కూడా మేము అంత రేటు పెట్టి కొనాలంటే మధ్యతరగతి కుటుంబాలకి ఎలా అవుతుంది? దాని గురించి గ్యాస్ గురించి మన సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలని. అదే సబ్సిడీ అప్పుడు 3 నెలలకి ఒకసారి వేసేవారు, తర్వాత నెల నెల 800 రూపాయలు గ్యాస్ కొంటే ఒక 200-300 సబ్సిడీ అని బ్యాంకులో వేసేవారు. ఇప్పుడు అది కూడా లేదు. ఫుల్గా అమౌంట్ మొత్తం తీసుకుంటున్నారు, సబ్సిడీ లేదు, ఏమీ లేదు. దానివల్ల మేము చాలా ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు కూలీ నాలి చేసుకున్న వాళ్ళు పని పాటలు లేక 1000 రూపాయలు పెట్టి గ్యాస్ కొనాలంటే చాలా కష్టాల పాలు అవుతున్నాము. అదొక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు కూడా తగ్గించాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయడంగా పనిగా అనేది పెట్టుకున్నది. ప్రజలపై భారాలు అనేది విపరీతంగా మోసి వచ్చిన డబ్బులతోటి పాలన సాగించాలనే ఒక దుష్ట ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది పన్నాగం అనేది చేస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అనేది ఎవరో భరించలేని స్థితికి అనేది ఈరోజు అనేది చేరింది. దాదాపు 40 రూపాయలకి అనేది పెట్రోల్, డీజిల్ అనేది రావాల్సిన అవసరం ఉన్నది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పన్నుల రూపంలో దాదాపు 60 రూపాయల వరకు కూడా వసూలు చేసి ఈరోజుకి పెట్రోల్ అనేది 100 రూపాయలకి అనేది పాకినది. ఇది రోజువారీ కూడా పెరుగుదల అనేది చేస్తూ పోతున్నది. అటువంటి పెరుగుదలతోటి చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈరోజు రవాణా ఛార్జీలన్నీ కూడా పెరుగుతున్నాయి, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల. దానివల్ల అది భరించలేని స్థితిలో ఉంటే ఈరోజు అనేది ప్రజలందరూ కూడాను అవసరమైనది గ్యాస్ అనేది. ఈ గ్యాస్ ధరను కూడాను దాదాపు అనేది ఇప్పటికే 850 రూపాయల వరకు కూడా చేరడం అనేది జరిగింది. మళ్ళీ ప్రజల మీద భారాలు వేయడానికి అనేది మరో 25 రూపాయలు అనేది నిన్న పెంచడం అనేది జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఈరోజు అనేది పెట్రోల్ అనేది 100 రూపాయలకి ఎలాగైతే అనేది
గ్యాస్ ధర కూడా 1000 రూపాయలు చేయడానికి అనేది ఒక పన్నాగం తోటి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనేది చేసే పరిస్థితి అనేది ఉన్నది। राष्ट्र प्रभुत्वं इंटि पनुल पेंपु प्रतिपादनु तक्षणमे विरमिंचुकोवालनी सीपीआई पार्टी डिमांड चेसिंदी। ई मेरकु जगदंबा जंक्षन् वद्द पार्टी नगर शाख निरसन तेलिपिंदी। ई संदर्भंगा पार्टी नगर सहाय कार्यदर्शी एस्के रहमान मात्लाडारु। आस्ति मूल विलुवपै पन्नु पेंपुनु तक्षणमे रद्दु चेयालनी डिमांड चेसारु। చెత్త సేకరణపై నెలకు 120 మురుగు నీరుపై 50 రూపాయల పన్నులు విధించడం దుర్మార్గమని వాపోయారు। మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై భారం మోపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు పెంచడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు। ఏకపక్షంగా అత్యంత దుర్మార్గంగా స్థలం విలువపై పన్ను విధించాలన్న ఆలోచనను విరమించుకోకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు। రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా కనీసం ఇక్కడ కౌన్సిల్ మేయర్ గారు ఉన్నారు దానిలో నిర్ణయం చేయకంటే ఏకపక్షంగా పన్నులు అనేది పెంచింది। అది ఇంటి పన్నులు చెత్త పన్ను ఇది ఆస్తి విలువ మీద ఇంటి పన్ను అనేది పెంచడం అనేది జరుగుతుంది। గతంలో అద్దె ఏదైతుందో అద్దె విలువ మీద పన్ను అనేది కలెక్ట్ చేశారు। ఈ రోజు ఆస్తి విలువ అనేది అంటే ఈ రోజు రిజిస్ట్రేషన్ ఎంత అవుతుందో ఆ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ దీ జగదంబ సెంటర్ అయితే 50000 పైచిలకు ఉంటది। మరి దీని మీద పన్ను పెంచాలంటే వేలాది రూపాయల సంవత్సరానికి అనే చెల్లించాలి। ఉన్న పన్నులే సకాలంలో ప్రజలు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతుంటే కరోనా కష్టకాలంలో కనీసం ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు ఇవ్వకుండా ఈ రోజు పన్నుల రూపంలో అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది మళ్ళీ ప్రజలపై భారాలు వేస్తుంది। ఈ రోజు చెత్త ఏదైతే ఉందో చెత్త సేకరణ కూడా ఇంటింటికి 120 రూపాయలు కలెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు। తేదీ కూడా రేపు 3వ తారీఖు నుంచి లాస్ట్ డేట్ అనేది చెప్పడం అనేది కమిషనర్ గారు చెప్తున్నారు। మరి దీని మీద కమ్యూనిస్ట్ పార్టీగా మరి ఏవైతే అప్లికేషన్లు ఉన్నాయి అప్లికేషన్లు అన్ని కూడా ప్రజలకు అనేది ఇచ్చి అర్జీలు పెట్టాలని చెప్పాం। మరి దీనికి ప్రభుత్వం అనేది ఏదైతే చెత్తపన్ను పెంచుతన్న ప్రతిపాదనని వెంటనే రద్దు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా చెత్తపన్నుని కూడా రద్దు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం। జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి। ఏప్రిల్ మే నెలతో పోలిస్తే కేసులు గణనీయంగా తగ్గాయి। రికవరీ శాతం పెరిగింది। దీంతో ప్రజలు అధికారులు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు। కాగా గురువారం 163 కేసులు నమోదయ్యాయి। జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగుతోంది। కోవిడ్ సెకండ్ వేవ్ ఏప్రిల్లో ప్రారంభమైంది। ఇక ఏప్రిల్ మే నెలలతో పోలిస్తే జూన్ లో కేసులు గణనీయంగా తగ్గాయి। జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్లో 17618 కేసులు నమోదు కాగా 65 మంది మృతి చెందారు। మే నెలలో 57768 కేసులు నమోదయ్యాయి। 299 మంది చనిపోయారు। జూన్ ఆరంభంలో కేసులు మృతుల సంఖ్య అధికంగా ఉన్నా క్రమేణా తగ్గుతూ వచ్చాయి। జూన్ 1 నుంచి 30 వరకు 11450 కేసులు నమోదు కాగా 114 మంది చనిపోయారు। కాగా బుధవారంతో పోలిస్తే గురువారం అదనంగా 7 కేసులు నమోదయ్యాయి। గురువారం నమోదైన 163 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 149297కు చేరింది। కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 145669 మందికి చేరింది। చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు। మొత్తం మరణాల సంఖ్య 1025కు చేరింది। వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది। సింహగిరిపై అప్పన్న స్వామి వారి నిత్య కళ్యాణానికి భక్తుల తాకిడి పెరుగుతోంది। భారీ వర్షంలోనూ భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు। 1000 రూపాయలు చెల్లించి ఎవరైనా ఉదయం 9:30 ప్రారంభమయ్యే నిత్య కళ్యాణంలో పాల్గొనే వీలుంది। శ్రీ తాయార్ల సన్నిధిలో అర్చకులు వేద పండితులు సహస్రనామార్చన జరిపారు। ఆచిత సేవల్లో పరోక్షంగా పాల్గొనే భక్తులకు ఏ రోజుకా రోజు స్వామివారి ప్రసాదాన్ని అధికారులు రిజిస్టర్డ్ పోస్టులో పంపిస్తున్నారు। Thank you।
ఎంపీ విజయసాయి రెడ్డి మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలాకరువులు జన్మదిన వేడుకలు సూర్యబాగ్ వైశాఖి జల ఉద్యానవనంలో ఘనంగా నిర్వహించారు. కోలాగురువులతో పాటు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, మేయర్ హరివెంకట కుమారి, వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రెహమాన్, ద్రోణంరాజు శ్రీవత్సవులు రెండు కేకులు కట్ చేసి విజయసాయి రెడ్డి కోలాగురువులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ హరివెంకట కుమారి, ఎంపీ సత్యనారాయణలు మాట్లాడారు. విజయసాయి రెడ్డి కోలాలు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే రాజకీయ ఎదుగుదలను సాధించాలని ఆకాంక్షించారు. ఇంతమంది ప్రముఖుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కోలా గురువులు పేర్కొన్నారు. కొంచెం గంటలు కాదా కొంచెం నీళ్ళు అవుతారండి. డెఫినెట్గా భగవంతుడు మన అమ్మా గారు చెప్పినట్టు నేను కూడా మంచి రోజు రావాలని మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా డెఫినెట్గా మనం అందరూ కూడా ఇవాళ విజయసాయి రెడ్డి గారు మన విశాఖపట్నంలో మన మధ్యలో లేకపోయారు. ఇంకా ఆయన కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఉండేవారము. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలి, మరింతగా మన ప్రజలు సేవ చేయాలి, మన విశాఖపట్నం అభివృద్ధి తీసుకెళ్ళాలి. ఆయన వెనకుండా మనందరం కూడా ఆయనతో కలిసి ఆయన అడుగుదారులను నడుస్తూ మన గౌరవ ముఖ్యమంత్రిగా ఏదైతే కలవగలిగినారో విశాఖపట్నం ఇంక్లూడ్ క్యాపిటల్గా చేయాలి. విశాఖపట్నం మన దేశంలో ఒక నగరంగా తీర్చిపోవాలి, ఒక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నగరంగా అవ్వాలని కోరిక విజయాలనుకున్నారు. దానికి మనందరం కూడా మన గౌరవం నడిపేటం అయితే ముఖ్యంగా ఫస్ట్ విజయసాయి రెడ్డి గారు అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. పేద ప్రజల కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి. అలాగే కరోనా కష్టకాలంలో కూడా అక్షయ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు నిత్యావసర సరుకులు కూడా అందజేసిన వ్యక్తి. కరోనా టైంలో 300 ఆక్సిజన్ బెడ్స్ ఇచ్చి శ్రీరానగర్లో ఏర్పాటు చేశారు ఒక పెద్ద ఎత్తున హాస్పిటల్. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా విశాఖపట్నాన్ని అభివృద్ధి దిశలో కూడా పయనించినట్టు చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాను. అలాగే కోలా గురువులు గారు ఇతను పార్టీ కోసం ఎంతో సేవ చేశారు. అలాగే దక్షిణ నియోజకవర్గం మనల్ని కూడా పొందిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి పార్టీ కోసం ఉండడం చాలా గర్వకారణం. ఇలాగే ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని అది విజయసాయి రెడ్డి గారు, కోలా గురువులు గారు మరిన్ని పదవులు అధిరోహించాలని కూడా తెలియజేసుకుంటూ చాలా నెల్లూరు జిల్లాగా తీసుకుని ఈ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా భావించిన మన విజయసాయి రెడ్డి గారి పుట్టినరోజే నా గొప్పని నేను భావిస్తున్నాను. అంటే ఆయన నిజంగా వేరే పనుల మీద వెళ్ళారు కనుక నిజంగా ఇక్కడ ఉంటే ఈ కార్యక్రమానికి ఆయన పిలిచి మీదందరికీ ఆయన మంచితనం ఏంటో, ఆయన జిల్లాని ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఈ జిల్లాలో ఉండే ప్రజలు ఏ విధంగా చేయాలని ఆకాంక్షతో ఆయన ఉన్నారు. ఆయన జన్మదిన వేడుకకు ముందుగా మీ అనుభవం వచ్చినందుకు మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజు, విజయసాయి రెడ్డి పుట్టినరోజు ఒకటే కారణంతో మన ప్రజల పవన్ గారు, మేయర్ గారు, మన వెంకట కుమార్ గారు ఇక్కడికి రావడం మా అందరూ అదృష్టం అని చెప్తాను. జిల్లాలో కరోనా మనుగడ కొనసాగుతోంది. బుధవారంతో పోలిస్తే గురువారం కోవిడ్ కేసులు కాస్త పెరిగాయి. ఇక బ్లాక్ ఫంగస్ కేసుల విషయానికి వస్తే బుధవారం నమోదైనన్ని కేసులే గురువారము నమోదయ్యాయి. దీంతో జిల్లా వాసులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. జిల్లాలో కరోనా జోరు తగ్గినప్పటికీ వైరస్ మనుగడ కొనసాగుతుంది. పట్టు విడుపులు ప్రదర్శిస్తూ ప్రజలు, అధికారులను అయోమయానికి గురిచేస్తుంది. మరోపక్క బ్లాక్ ఫంగస్ కూడా కొత్త కేసులు నమోదు చేస్తూ కలవరపెడుతుంది. గురువారం కొత్తగా 6 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వీరు చికిత్స నిమిత్తం వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. వీరితో మొత్తం బాధితుల సంఖ్య 312కు చేరింది. ఇందులో 163 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. వ్యాధి ప్రబలిన తరువాత ఇంతవరకు 27 మంది చనిపోయారు. జీవీఎంసీ 43వ వార్డ్ దాడి రామమూర్తి కళ్యాణ మండపంలో వార్డు కార్పొరేటర్ ఉషశ్రీ ఆధ్వర్యంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, సచివాలయ సిబ్బంది స్థానిక పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
అనంతరం ఉషశ్రీ మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న ఎందరికో భోజనం, నిత్యావసర సరుకులు పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా ఆదుకుంటున్న అక్షయపాత్ర ఫౌండేషన్ సేవా నిరతిని కొనియాడారు. ఏదైతే కోవిడ్కి సంబంధించి జనాలు చాలా ఇబ్బంది పడుతూ నిత్యావసర సరుకులు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి మన అక్షయపాత్ర ఫౌండేషన్, ఇది ఒక పెద్ద ఫౌండేషన్, యావత్ భారతదేశంలో సర్వీస్ చేస్తుంది. వాళ్ళు ఇక్కడ వైజాగ్లో ఉండడం మన అదృష్టము. విశాఖపట్నంలో వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తూ చాలా వార్డ్స్లో నిత్యావసర సరుకులు పంచుతున్నారు. అలాగే ఈరోజు మన వార్డులో వాళ్ళు 200 కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంచడం జరుగుతుంది. దీనికి మన నార్త్ కన్వీనియర్ కేకే రాజ్ గారు, అలాగే అక్షయపాత్ర నుంచి మనకి అక్షయపాత్ర ఫౌండేషన్ నుంచి ప్రభు గారు రావడం జరిగింది. వీళ్ళందరి ఆధ్వర్యంలో మనము చాలామందికి మనం 200 కిట్స్ పంచడం జరిగింది. అలాగే లాస్ట్ 2 మంత్స్ అంటే 60 డేస్, లాస్ట్ 60 డేస్ నుంచి ప్రతిరోజు మన వార్డులో 200 ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది. మా వంతు సహాయంగా వార్డులో ఈ చిన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి మా వార్డులో పెద్దలు ట్యాగూర్ గారు, మిల్ చిన్నబాబు గారు, అప్పారావు గారు, అలాగే అనేక మంది కూడా సహాయం అందించారు. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నగరంలో కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. వార్డు సచివాలయాలు, యూపీహెచ్సిలలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అందులో భాగంగా 42వ వార్డు శ్రీకన్యా థియేటర్ సమీపంలోని కేఎస్ఎన్సిహెచ్ పాఠశాల వార్డు సచివాలయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. 45 ఏళ్లు పైబడిన వారితో పాటు 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు టీకాలు వేశారు. 45 ఏళ్లు పైబడ్డ వారికి మొదటి, రెండవ డోసులు. 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు మొదటి డోస్ కోవిషీల్డ్, కోవాక్సిన్లు టీకాలు వేశారు. స్థానిక బీజేపీ నాయకులు గురు గోవింద సింగ్ మాట్లాడారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచి కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే టీకాలను అర్హులకు అంతా వేసుకోవాలని సూచించారు. 42వ వార్డులో మరి కోవాక్సిన్, కోవిషీల్డ్, కోవాక్సిన్ అయితే మొదటి డోసు అవుతుంది, కోవిషీల్డ్ 2వ డోసు. మరి అందరూ వచ్చి, వర్షమైనా సరే జనాలు అందరూ వచ్చి ఈ అవకాశాన్ని జారవేసుకోకుండా అందరూ వేసుకుంటున్నారు. పెద్ద వాళ్ళు అయితే కారులో వచ్చినా సరే దగ్గర ఉండి వేయించడం జరుగుతుంది. ఆశా వర్కర్లు అయితేనేమి, మరి వాలంటీర్స్, తర్వాత ఏఎన్ఎంలు అందరూ బాగా సహకరిస్తున్నారు. జీవీఎంసీ 13వ వార్డు కార్యాలయంలో వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత, సత్యనారాయణ దంపతులు వార్డు పారిశుధ్య కార్మికులకు నిత్యాసర సరుకులు పంపిణీ చేశారు. అక్షయపాత్ర సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కరోనా విపత్తు సమయంలోనూ ప్రాణాలను పణంగా పెట్టి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల కృషి గొప్పదని కొనియాడారు. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత నగరవాసులపై ఉందన్నారు. అక్షయపాత్ర వాళ్ళు పారిశుద్ధ్య కార్యక్రమాలను గుర్తించి విజయసాయిరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ జీవీఎంసీలో ఉన్న 98 వార్డులకు కూడా ఈ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 13వ వార్డులో ఈ కార్యక్రమం పెట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విజయసాయిరెడ్డి గారు ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలను గుర్తించి వాళ్ళ అవసరాలను తీరుస్తున్నారండి. అలాగే విజయసాయిరెడ్డి గారు పుట్టినరోజు, ఆయన ఆయురగ్రహాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. 13వ వార్డు కార్పొరేటర్ గారు అనేటువంటి సునీత సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అక్షయపాత్ర ఫౌండేషన్ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, విజయసాయిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే పారిశుద్ధ్య కార్యక్రమం ఉన్నారో వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం గొప్ప విషయం, అందరికీ చాలా ఆనందకరం. ఈరోజు మనకి విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నప్పటి నుంచి మన డెవలప్మెంట్ కోసమే చూస్తూ అలాంటి మనిషికి ఈ అక్షయ ఫౌండేషన్ వాళ్ళు ఇవాళ సహాయం అందించి ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ ఈ నిత్యావసర వస్తువులు సునీత సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, కార్పొరేటర్ గారు అంటే సునీత సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. నిన్న విజయసాయిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా యొక్క 13వ వార్డు కార్పొరేటర్ గారి కెల్లా సునీత సత్యనారాయణ గారు మా యందు దయ ఉంచి మాకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది.
వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మాకు అన్ని విధాల సహకార సహకారాలు అందిస్తారని కెల్ల సునీత సత్యనారాయణ కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం జరగాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 92వ రోజు కొనసాగిన ఉక్కు పరిరక్షణ దీక్షలు వర్షాన్ని సైతం లెక్క చేయని దీక్షాపరులు. డొమెస్టిక్ సిలిండర్ పై 26 రూపాయలు పెంచిన కేంద్రం ధర భారం పై సామాన్యుల ఆవేదన. ఆస్తి మూల విలువపై పన్ను పెంపును తక్షణమే రద్దు చేయాలి సిపిఐ డిమాండ్. జిల్లాలో నిలకడగా కోవిడ్, కొత్తగా 163 కేసులు నమోదు. సింహగిరిపై సింహాద్రినాథుని నిత్య కళ్యాణం, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కళ్యాణాన్ని తిలకించిన భక్తులు. ఇవి ఇప్పటివరకున్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.